जिंदाबाद। ईश्वर यादव जिंदाबाद। ईश्वर यादव जिंदाबाद। मुख्यमंत्री जिंदाबाद। मुख्यमंत्री जिंदाबाद। मुख्यमंत्री जिंदाबाद। ईश्वर यादव जिंदाबाद। ईश्वर यादव जिंदाबाद। हेलो या आई एम एडवोकेट गौरी स्पीकिंग नो आई एम वेरी बिजी నేను మీ కేసుని హ్యాండిల్ చేయలేను ఇప్పుడున్న కేసులతోనే నేను చాలా బిజీగా ఉన్నాను ఉన్న వాటిని డీల్ చేయలేకపోతున్నాను ఐ ఎమ్ వెరీ సారీ సార్ హలో మిస్టర్ రాజేంద్ర ఎలా ఉన్నారు చెప్పండి సార్ మీ మంత్రి పదవి లిక్కర్ బిజినెస్ ఎలా ఉన్నాయి రేట్ కేసులోరా ఓకే సార్ మీ అబ్బాయా అలాగే తప్పకుండా ఎవరా అమ్మాయి గుడ్ మార్నింగ్ మేడం తప్పకుండా చెప్తాను మీరేం దిగులు పడకండి ఓ పని చేయండి ఇంకో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు రేప్ చేయమనండి పోలీసులకు సరెండర్ అవ్వమనండి అతని మానసిక స్థితి సరిగా లేదని నేను కేసును మార్చేస్తాను డోంట్ వరీ మ్యారేజ్ కు ముందే రిహార్సల్స్ చేశాడు ఇదంతా మన దేశంలో చాలా సహజం కదా మెంటల్ హాస్పిటల్ కు వెళ్ళడానికి ముందు మీ అబ్బాయిని మీకు అప్పగించే బాధ్యత నాది ఓకే బై హలో ఆ చెప్పండి సార్ నేను గౌరీని హౌ సార్ ఆ ఏంటి మీ అపోజిషన్ పార్టీ లీడర్ శ్రీధర్ రాజే కదా ఆ కాకినాడ సుందరరామూర్తిని అతని అంచెల్ని చంపాలనేగా బాబీ ఆపన మీదే వెళ్ళింది మీ పని అయిపోయినట్టే మీరు ఇంకేం దిగులు పడకండి మీ అమ్మాయి శ్రీధరరాజును హత్య చేసింది అందుకు వేళ్ళ సాక్ష్యం తను ఇప్పుడు ఎక్కడున్నా సరే మర్యాదగా మాకు అప్పు చెప్పండి లేదో లేదంటే ఈ మంది నందాన్ని నా హవాలు చేస్తా చెప్పు మళ్ళా ఎస్ ఏయ్ సాక్ష్యం చెప్తే అరెస్ట్ చేస్తానని మమ్మల్ని తీసుకొచ్చి ఇప్పుడు అతన్ని సపోర్ట్ చేస్తావా నీకెవరు పిచ్చి గారు పట్టిందా ఏమయ్యా నీ గంటకి మేము ఏమైనా ఎదవలా కనిపిస్తున్నావా ముందు అరెస్ట్ చేయి సార్ ముందు వీడిని అరెస్ట్ చేయండి సార్ వీడి వల్ల వీడి కూతురు వల్లే మా అందరి జీవితాలు నాశనం అయ్యాయి ఎక్కడే నీ కూతురు దాని మర్యాదకు బయట రమ్మను హలో నేను హత్య చేశానా నువ్వు చూసావా మీరంతా సాక్ష్యం చెప్తారా నా పవర్ తెలియక వచ్చారు నన్ను ఎదిరించిన వాళ్ళు ఇంతవరకు ప్రాణాలతో మిగల్లేదు నువ్వు సాక్ష్యం చెప్తావా నువ్వు చెప్తావా నువ్వు చెప్తావా నువ్వేం పీకుతున్నావయ్యా ఉమేష్ చంద్ర లాగా పనిచేసావా వ్యాసలాగా పేరు తెచ్చుకున్నావా దొరలాగా ఘనకార్యం చేసావా నీ పేరు వింటే ఒక కుందేలు కూడా భయపడతావదయ్యా నీకు ఈ పోస్ట్ ఇప్పించడానికి నేనెంత కష్టపడ్డానన్నది నాకు తెలుసయ్యా ఏ విషయంలోనూ చింపేస్తాను చీరేస్తాను అనకూడదు నిదానంగా ఆలోచించాలి ఆవేశపడడంలో అర్థం లేదు ఇలాగే చెప్పి మమ్మల్ని ఎన్కౌంటర్లో చంపాలని చూస్తున్నావా మా కులపొడివి కదా నీకు పవర్ ఇస్తే మాకు ఎదురేకంగా పనిచేయాలని చూస్తావా ఫీజులు బీకేస్తా జాగ్రత్త నువ్వేం చేస్తావు ఎవరిని ఏ ఏరియాలో వెళ్తావో నాకు తెలియదు ఆ సూర్యను మాత్రం ఆ ఏరియాలో వేయకూడదు అయ్యయ్యో సీఎం నుండి రౌడీల వరకు వాడిని మా ఏరియాలో వేయకండి మా ఏరియాలో వేయకండి అని నా ప్రాణాలు ఎందుకైనా తింటున్నారు మీకంత ధైర్యం ఉంటే మీరే వాడిని వేసేయండి పొండే సూపర్ ఐడియా ఇస్తాను వాడిని చార్మినార్కి పోస్ట్ చేయి అక్కడ జనాల మీద పడి తింటాడు అక్కడ మాత్రం ఊరుకుంటాడా
బ్లాక్ టికెట్లు బ్రోతల కేసులు దొంగ నోట్లు అని చెప్పి రౌడీలందరిని పట్టుకొని లోపలేస్తాడు మీ కలెక్షన్ పడిపోతుంది అప్పుడు పర్లేదు మీకు మీకు దన్నం పెడతాను అందరూ కలిసి నా నోట్లో మట్టి కొట్టాలని చూడకండి ఇప్పుడే నేను ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు పెట్టుకుని బిజినెస్ చేసుకుంటున్నాను లాభసాటిగా ఉన్న వ్యాపారం జరగొట్టి నన్ను ఫుట్పాత్ మీద తీసుకురాకండి మీ అందరూ ఎందుకు ఇలా అనవసరంగా భయపడుతున్నారు వాడేవన్నా సింహమా పుల పులి సింహం అయితే పర్వాలేదు ఫోన్లో పెట్టుండేవాడిని లేదంటే దయా దాక్షణ్యం లేకుండా కాల్చి పారేసేవాడిని కానీ వాడు నిప్పమ్మ నిప్పు అగ్నిపర్వతం ఎప్పుడు బద్దలవుతాడో ఎవరో చెప్పలేరు ఇంతవరకు వాడి చేతికి చిక్కి చావదెబ్బలు తినకుండా బయటపడిన వాడు ఎవ్వడూ లేడమ్మా వెరీ ఇంట్రెస్టింగ్ ఇంతకీ అతని పేరేంటి సూర్యమూర్తి చూడడానికి ఎలా ఉంటాడో అతని ఫోటో ఏదైనా ఉందా ఏయ్ ఏయ్ జన గణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ హిందుస్థా ఇండియా 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 మై మదర్ ఇండియా ఏ దేశమేగినా ఎందు కాలడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా ఒకరరాని తల్లి భూమి భారతిని ఐ లవ్ ఇండియా భారతదేశం నా దేశం భారతీయులు నా సహోదరులు కాశ్మీరు మాది పంజాబు మాది హిమాలయాల నుంచి కన్యాకుమారి దాకా మాదే దాన్ని ముక్కలు చేసే అధికారం ఎవ్వరికీ లేదు ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలోనే పెరిగి ఈ గాలినే పీలుస్తూ ఈ దేశాన్నే ఆరాధిస్తూ ఆనాటి నుండి ఈనాటి వరకు ఐక్యమత్యంగా నిలిచిన దేశం మా భారతదేశం భారత్ మాతాకి జై మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఎందరో మహానుభావుల్ని కన్న పుణ్యభూమిరా నా దేశం భారత మాత మీద జాతీయ జెండా మీద ఈ దేశ సంప్రదాయాలకు ఆచారాలకు ఆధారంగా నిలిచిన ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నా అన్యాయాలతో అక్రమాలతో దేశాన్ని వెన్నుపోటు పొడుస్తున్న మీ నోటితోనే సత్యమేవ జయతే చెప్పిస్తాను కంటికి కనిపించే ఈ మూడు సింహాలు నీతి న్యాయం ధర్మం అయితే ఈ దేశాన్ని సదా రక్షించే నాలుగో సింహమేమా పోలీస్ ఇది ఈ దేశానికి మాత్రమే కాదు లోకానికే తెలియజేస్తాను రక్తపుటేరులు ప్రవహింపజేసే వారి పేగులు తెంచి న్యాయదేవతకి హారంగా వేస్తాను న్యాయదేవత అంగట్లో దొరికే వస్తువు కాదు మీ కన్న తల్లి అని రుజువు చేస్తాను Suryamurthy on duty, sir. Mr. Suryamurthy, you have been newly appointed as the SP here. మీరు ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా జనాన్ని మాత్రమే కాకుండా చట్టాన్ని కూడా కాపాడే బాధ్యత తీసుకునే ఒక నిజాయితీగల ఆఫీసర్గా వర్క్ చేస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. చూడ్డానికి ధైర్యవంతులాగే ఉన్నాడు. ఏం చేస్తాడో చూద్దాం. అమ్మా అమ్మా ఎవరు మీరు తెలీదు ఎవరు మిమ్మల్ని పంపించారు తెలీదు సూర్య అమ్మా నేనే వీళ్ళు మనవాళ్ళే 30 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న అబద్ధపు మాటలు నమ్మి ఊరికే తిరుగుతున్న మురికివాడ ప్రజలు నువ్వు పాత సూర్యవేనా అని తెలుసుకోవడానికే ఏర్పాటు సూర్య ఏంట్రా నువ్వు ఇంతగా చిక్కిపోయావు సరిగ్గా టైంకి భోంచడం లేదా నీకు కంప్లైంట్ ఇస్తాను తీసుకో 2 రోజులుగా నీ తమ్ముడు ఇంటికి రావడం లేదు ఎవరో రౌడీని స్టేషన్లోకి దూరి స్టేషన్ని ధ్వంసం చేశారట ఈ దేశం ఎలా బాగుపడుతుందో నాకు అర్థం కావడం లేదు ముందు నీ తమ్ముడు ఏమయ్యాడో వెళ్ళి చూడు
రే భరత్ ఏమైందిరా నిన్నే నేను నాకు పెళ్ళి అయ్యింది ఫస్ట్ నైట్ వెళ్ళడానికి ముందు నా ఫ్రెండ్స్ కి గుడ్ నైట్ చెప్పి వెళ్తా అవును ఇక్కడికి వచ్చారండి బాబు ఇక్కడ రౌడి వెదల థియేటర్ లో కొట్టి అయ్యో పరికి రాకుండా చేశారండి లాడి ఏ విరిగినోడికి ఎందుకండి ఈ పోలీస్ డ్రెస్ వద్దండి నాకు ఈ ఉద్యోగం వద్దండి వద్దండి వద్దు ఆ రోజే మా తాత చెప్పాడు పోలీస్ విచారణ వెళ్ళకరా ఎక్కడ పడితే అక్కడ కొడతారు అని ఏం చేస్తున్నావయ్యా తీసి మారేస్తున్నాను చూస్తే తెలియటం లేదు కెమెరా ఆడుకుంటారు ఈ ఉద్యోగానికి ఈ రోజుతో పురుషుతో పెట్టి వీళ్ళు ఎక్కడికైనా పోతాను నేను చెప్పేది కొంచెం విను ఎవరు మ్యాన్ నువ్వు నువ్వెవరో నాకు తెలీదు ఈ డ్రెస్ గురించి నాకు తెలీదు ఇతర ఎవరో కూడా నాకు తెలీదు మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు ఇదిగో పట్టుకో వేరెవరైనా తొందర తినేవాడికి ఉద్యోగం ఇచ్చుకో నీకు దండం నీ ఉద్యోగాలకు దండం నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇదిగో పట్టుకో ఇది కూడా లేకపోతే కుక్కలు వెంట పడతాయి భరత్ ఎవరి పని చేశారు ఎవరు వాళ్ళు ఒకరా ఇద్దరా మనం లెక్క పెట్టడం మొదలు పెట్టామంటే దేశంలో సహం మంది ఇలాంటి చెత్తన కొడుకులే ఉంటారు పోలీసు లిస్టులో వాళ్ళు క్రిమినల్స్ దేశద్రోహులు కానీ వాళ్ళే ఈయన కొడుకులే సొసైటీలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు మన డిగ్నిటీని హానెస్టీని పేలం వేస్తున్నారు అయినా మనమే వాళ్ళకి సేవలు చెయ్యాలి 24 గంటల్లో వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి కానీ మనకి సెక్యూరిటీ లేదే ఈ లంజా కొడుకుల కోసం మనం ఎందుకు ప్రాణాలు ఇవ్వాలి I'm fed up of this bloody duty, brother. I'm fed up of this bloody duty. Please show me some way. Show me some way, I say. గుర్రం రౌతు అధీనంలో ఉంటుంది. అది పరిగెత్తడం పరిగెత్తకపోవడం చేతిలో ఉన్న కళ్ళం మీద ఉంది. పనిష్మెంట్ అనే కళ్ళాన్ని మన చేతిలో పెట్టుకోవాలి. అదేరా పోలీస్ కంట్రోల్. ఇన్ఫ్లుయెన్స్ అనేది లోపలికి ప్రవేశిస్తే కళ్ళం రౌతు చేతిలో ఉంటది. పొలిటీషియన్ చేతిలో ఉంటుంది. అశోక్ రాము శామ్యూల్ భానుప్రకాష్ ఉన్నంత వరకు నీకెందుకురా భయం మండుతున్న నిప్పునే వాళ్ళు గుటకలో మింగేస్తా కానీ వాళ్ళు ఇప్పుడు మింగేది వేరే బ్రదర్ ఆస్తి అంతస్తు అధికారం ఏంట్రను అనేది ప్రాణాలు పోయిన పులి గడ్డి తిందరు ఆరోగ్యం చెడిపోతుంది అని ఆ పులులు వెజిటేరియన్ గా మారిపోయాయి సారే జహా సే అచ్చా అన్నది సైనికులకు మాత్రమే కాదు మనకు అందులో భాగం ఉందని రాత్రి బగళ్ళు జాతీయ గీతం పాడింది మీరే కదా ఇప్పుడు ఎందుకురా ఇలా మారిపోయారు ఏదో ఒక ఎన్కౌంటర్ లో మనం చావటం తప్పదు సాధారణ పోలీస్ అధికారులుగా ఉండి ఏమి సాధించగలం మనకు ఉండాల్సిన పవర్ ఇప్పుడు మన దగ్గర లేదే 3 సంవత్సరాల క్రితం ఇదే పవర్ ప్రెషర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి కానీ ఆ రోజు మీరు మారలేదే మీకు తెలుసా సార్ నా భార్యని కారెక్కించి చంపేశారు అంతేనా ఇతని కూతురు కిడ్నాప్ చేశారు ఇతని ఇతని చెల్లెల్ని విధానం చేశారు ఈ ప్రాసెస్ ని ఎవరు చేంజ్ చేయలేరు సార్ మొత్తం పోలీస్ అధికారుల తలరాతే ఇలా అయిపోయింది సార్ ఇతనిస్తే తలలు నరికి పారేస్తున్నారు అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసిన డాక్టర్ కే తెలుసు కడుపు నుండి రాళ్లు తీశాడో లేక కిడ్నీ తీశాడో అన్నది ఈ రోజు వాళ్ళు స్టేషన్ కు వచ్చి మీ తమ్ముడినే కొట్టారు రేపు మీకే స్పాట్ పెట్టొచ్చు అంటే ఈ రోజు స్టేషన్ లో ఏం జరగబోతుందో మీకు ముందే తెలుసా తెలుసు సార్ మాకు అన్ని విషయాలు తెలుసు కానీ అది మేము బయటికి చెప్తే చంపుతామని బెదిరిస్తున్నా ఎస్ సూర్య నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే జనం సంతోషంగా ఉండాలంటే వీళ్ళందరూ నాశనం కావాలి అలా నాశనం అయితే ఆ తర్వాత ఆటోమేటిక్ గా అన్ని చేంజ్ అవుతాయి ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరకాలంటే ఆ ఈశ్వర్ యాదవ్ అని వాడి మనుషుల్ని మనం ముందుగా అటాక్ చేయాలి సీఎం కొందరు పొలిటికల్ లీడర్స్ ఈశ్వర్ యాదవ్ కి గుడిగట్టి మరీ పూజిస్తున్నారు మీరు తెగించి వాళ్ళందరినీ ఒక ఆట ఆడించాలి మీ వల్లే అది వీలవుతుంది సార్ వద్దు వద్దు అనకండి మేడం మీరు మాకు దేవుడితో సమానం మేడం ఎన్నోసార్లు మమ్మల్ని జైలు నుండి తీసుకొచ్చి మమ్మల్ని కాపాడారు కదా మేడం ఏంటి మేడం మీరు మీరు ఊహనండి మేడం వెంటనే పాట గజరి పెట్టి ఇరగదీసేస్తాం నాకు మీ ఆటం చేత కాదు అర్ధనగ్నంగా డ్రెస్ వేసుకోవడం తెలుసా ఏయ్ ఎవడా నువ్వు మా ఏరియాకి వచ్చి మేడం ఎగతాళి చేస్తున్నావు చెప్తాను రా కుయ్య నా పేరు సూర్య ఇక నుంచి ఇదే నా ఏరియా కొట్టానంటే నువ్వు మర్గయ్య రై ఎవరా నువ్వు ఇది మా ఏరియా ఈ నగరాలన్నీ వేరే చోట పెట్టుకో
Get out. మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెట్టనే మీ ఆట కట్టిస్తా. హలో బం చుకు చుకు బం. అదంతా మా రౌడీలకు చెందిన ఒరిజినల్ డైరీమా? అందులో ఎవరి హిస్టరీ వెతుకున్నావు? అసలు నువ్వెవరు? ఆయన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సూర్యమూర్తి. నేను ఇన్స్పెక్టర్ భరత్. చిక్ బామ్ బామ్, మేము ఎంక్వైరీ కోసం వచ్చాం. దమా దమ్ దమ్. ఇప్పుడు అర్థమైందా? వెరీ ఇంట్రెస్టింగ్. మిమ్మల్ని చూడగానే కరెంట్ షాక్ కొట్టినట్టు అయిపోతాం అనుకున్నారా? తప్పుడు అడ్రస్ చెప్పినప్పుడే అర్థమైంది మీరు దొంగలు కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని. మా ఏరియాకు వచ్చి మాతోనే పెట్టుకుంటారా? మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి మనుషుల్ని ఏర్పాటు చేశాను. నువ్వేదో పులి సింహం అని ఎందరో చెప్తుంటే విన్నాను. నీ ప్రతాపం ఇప్పుడు చూపించు. నాకు తెలీదు. ఇక తప్పించుకునే అవకాశం లేదని ఈశ్వర్ యాదవ్తో చెప్పు. మీ సామ్రాజ్యాన్ని కూల్చడానికి తొందరలోనే సూర్యమూర్తి అరెస్ట్ వారెంట్తో వస్తున్నాడని చెప్పు. ఇక ఆ దేవుడే దిగి వచ్చిన మీ ఈశ్వర్ యాదవ్ని కాపాడలేడు. ఎదిరించినోడు ఖతమైతాడు. ఎవ్వరు వైకి సూర్య, ఆడెంతనే నా ముంగటుండాలా? నువ్వు తోలుగొస్తావా లేదా?
One minute. Hello? ఎక్కడయ్యా? ఎక్కడ తగలాడాడయ్యా సూర్య? కొంచెం తిరిగి చూడండి. We are on duty, sir. Chiki bam bam. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారయ్యా? ఆఫీస్ లో పనులేసి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చాం. బామ్ బామ్. వీళ్ళెవరు మీ బంధువులా? నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. చట్టమే నువ్వు అనుకుంటున్నావా? చట్టాన్ని నేను దైవంగా భావిస్తాను, అందుకే గౌరవిస్తున్నాను. కానీ మీరు ఆ చట్టంతో ఆటలాడుకుంటున్నారు. నాతో మీరు ఆఫీస్కి వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏయ్, నువ్వు ఏం చెప్పదలుచుకున్నా ఇప్పుడే ఇక్కడే చెప్పు. చట్టం అంటే మీరు ఏమనుకుంటున్నారు సార్? అర్ధనగ్నంగా తిరిగే ఆడపిల్ల అనుకుంటున్నారా? ఎవడిష్టం వచ్చినట్టు వాడు దూరడానికి వ్యభిచార కొంప అనుకుంటున్నారా? సూర్య, వై కాంట్ యు అండర్స్టాండ్? యు ఆర్ ఇన్ ఎంఎస్ సార్. జ్ఞాపకం చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. పోలీస్ మిస్ లో భోజనం చేసి చాలా రోజులైంది. చికెన్ పాం పాం, త్వరగా రండి సార్. ఏయ్, నువ్వు ఊరుకోవయ్యా. ఇలా చూడు సూర్యమూర్తి, ఇతను గురించి ఏమనుకుంటున్నావు? ఇతను నిజంగానే పవర్ఫుల్ మనిషి అయ్యా. చిట్టికి వేసేలాగా ఒక పెద్ద మనిషి చేయగలడు, కాదనుకుంటే పాతాళానికి తొక్కేయగలడు. ఈశ్వర్ యాదవ్ తలుచుకుంటే ఏమైనా జగడు. ఈ ఈశ్వర్ యాదవే కాదు, మనందరినీ సృష్టించిన బ్రహ్మదేవుడే దిగి వచ్చిన మన చట్టం ముందు తల వంచి తీరాల్సిందే. కానీ మనలోనే ద్రోహులు ఉండడం వల్ల వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు. ఒప్పుకుంటా మళ్ళా, నీ మాట నేను ఒప్పుకుంటా. మీ వల్లనే మేము బతుకుతున్నాం. కానీ ఈ ఈశ్వర్ యాదవ్ గెష్మంటాడు నీకు ఇంకా ఎరకలే. తెలిసి ఉంటే నువ్వు ఈ చోటుకు వచ్చిండే వాడివి కాదు. ఈ ఒక రక్తం కాదు, ఇట్లానే మాట్లాడతావులే బిడ్డ. రా, జర నా పవర్ చూపిస్తా. ఇంత పెద్ద హైదరాబాద్ షహర్లా రోడ్డు పక్కన ఉండే చెత్త కుప్పలోంచి వచ్చిన వాణ్ణి నేను. చొవ్వనీదే అట్టనీదే, ఇట్లా గల్లీ గల్లీ బిచ్చగా లెక్కలు తిరిగితోని. అనాథ లెక్కన ఎండకి ఎండి వానకు దడిసి ఇట్లా ప్లాట్ఫామ్ లో పడుకుండేటోండి. ఎరకనా, జీవితంలో గెలవాలంటే ప్రతిదినం యుద్ధం చేయాలని సమజైంది. ఒక్క టీ కోసం జేబులు కత్తిరించిన, నాస్తా కోసం డ్యూటీలు చేసిన, ఒక్క పూట ఇట్లా భోజనం చేసేయడానికి కూలీలు చేసిన. ఇట్లా రాజమండ్రి జైలు నుండి అండమాన్ జైలు వరకు నేను చూడని జైల్లే. నాకు తెలియని పోలీసు వాళ్ళేడు. ఈ సిటీలో ఉండే రౌడీల్ని దాదాల్ని ఒక్కడిగా చేసిన వాళ్ళందరికీ నేనే గాడ్ ఫాదర్ నైనా. గదినం నుండి రౌడీయిజం గుండాయిజం జయించిన, ఈ జిగడ సామ్రాజ్యానికి షహన్షానైనా, రాజకీయ నాయకుని నా గుప్పెట్లో పెట్టుకొని కోట్లు సంపాదించిన, గస్సల్లేని ఇండియాలా ఉండేటోడిని కాదు భయ్. దుబాయ్ పోయి కానీ సెటిల్ అయితా, ఇట్లి ప్రపంచాన్ని శాసిస్తా, అండర్ గ్రౌండ్ డాన్లందరినీ నా చేతిలో పెట్టుకుంటా ఏమనుకు. మీ చట్టం నన్ను ఏం చేయలేదు భయ్. నన్ను ఒక్కనే కాదు, ఇంతకు ముందుకి భారతదేశంలో నాయకులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని ఏం పీకిండ్రు? బొంబాయిలో బ్లాస్ట్ చేసిన దావూద్ ఇబ్రహీం, కోట్ల రూపాయలు లూటీ చేసిన కృషి బ్యాంక్ చైర్మన్, మూడు రాష్ట్రాలకి ఇట్లా గడగడలాడిస్తున్న వీరప్పన్, రాష్ట్రంలోకి ఇట్లా మందు పాతరాలతో దడదడలాడిస్తున్న నక్సలైట్లు, వీళ్ళని మీ పోలీస్ వాళ్ళు ఏం చేయలేకపోయిండ్రు. ఏం చేయలేరు భయ్, అది మీ తప్పు కాదు భయ్. మీ చట్టంలో అన్ని లోపాలు ఉన్నాయి. ఈ చట్టంలో లోపాలని సరి చేసుకొని ముంగట వాళ్ళని అరెస్ట్ చేయి, తర్వాత నా తాను వచ్చి నన్ను అరెస్ట్ చేయి. మళ్ళా నన్ను పూజిస్తే దోస్తునవుతా, లేకుంటే తల తీస్తా. నీకేం కావాలి? నీ తల. సూర్యమూర్తి, నువ్వు పెరిగి పెద్దవాడివే ఈ దేశానికి ద్రోహం చేస్తావని తెలిసే ఆ రోజు నిన్ను నీ కన్న తల్లి చెత్త కుండీలో విసిరిపారేసింది. కానీ ఆ రోజే నీ గొంతు పిసికి మురిక్కాలువలో పారేసుంటే నువ్వు ఈ స్థితికి వచ్చుండేవాడివి కాదు. జీవితంలో గెలవాలంటే ప్రతిరోజు పోరాడాలన్నది నిజం, కానీ దానికోసం కష్టపడి పనిచేయకుండా ఊరందరినీ దోచుకోవడం, ప్రాణాలు తీయడం పైశాచికత్వం. సిటీలో ఉన్న రౌడీలందరినీ నీ గుప్పెట్లో పెట్టుకుని, పొలిటీషియన్స్ ని, బిజినెస్ మ్యాగ్నెట్స్ ని నీ బ్యాక్ బోన్ గా పెట్టుకుని, కోట్లు కోట్లు దోచుకున్న నువ్వు కట్టుకున్న నీ చీకటి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో సహా కూల్చి పారేస్తాను. ఇక నీకు రాజమండ్రి జైలు ఉండదు, ఆ అండమాన్ జైలు కూడా ఉండదు. బెయిలే లేని చావు అనే పెర్మనెంట్ జైలే. ఈ దేశాన్ని పాకిస్తాన్కి తాకట్టు పెట్టాలని చూసే నీలాంటి వాళ్ళు వేరే దేశంలో దాక్కుంటున్నారు. నీచమైన డబ్బు కోసం దేశాన్ని అమ్మేయాలనుకోవడం, కన్న తల్లిని తార్చి సిగ్గు శరణ్ లేకుండా బ్రోకర్ పని చేయడం ఒక్కటేరా? దావూద్ ఇబ్రహీం, ప్రభాకర్, వీరప్పని మాత్రమే కాదురా, తొందరలోనే ఒసామా బిన్ లాడన్ కూడా అడ్రస్ లేకుండా చేసేస్తాం. తీవ్రవాదానికి, దేశ విద్రోహ చర్యలకు ఈ ప్రపంచంలో స్థానం లేదు. చెయ్యాలనుకున్నారో నరికేస్తాం, మారితే మన్నిస్తాం, కాదంటే నా కొడకల్లారా కోసేస్తాం. Huh.
సూర్య వాట్ ఇస్ దిస్ ఏం చేస్తున్నావు పోలీస్ వైండి అడగాల్సిన వాళ్ళని వదిలేసి ఇప్పుడు నన్ను అడుగుతున్నావా లుక్ ఎక్కువ మాట్లాడావో బ్రోతల హౌస్ లో దొరికావని ప్రెస్కి పబ్లిసిటీ ఇవ్వాల్సి వస్తుంది సంతకం పెట్టు ఇది వీడి కంప్లైంట్ విచారణకు వచ్చిన పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను ఏయ్ పోరా రారా ఏయ్ కూరగాయల తరిగే కత్తితో మనుషుల్ని నరకాలని చూడకు బాబీ బేబీ నీ పొగరణ చటమే ఈ భరత్ హాబీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు నీకు మనుషులు ఉన్నారని చెప్పావుగా ఇప్పుడు ఏ నా కొడుకొచ్చి నిన్ను కాపాడతాడో నేను చూస్తానురా రే చెత్త నా కొడక నా చేతుల్లోనే రా నీ చావు నీలాంటి దేశద్రోహులు ఎంతమంది వచ్చినా ఇండియాని ఇంచి కూడా కదపలేరురా చూపిస్తా ఈ కాకి డ్రెస్సుకున్న కలేజా ఏమిటో చూపిస్తా చట్టం న్యాయం ధర్మంకున్న పవర్ ఏమిటో తెలియజేస్తా సూర్యమూర్తి తప్పు చేస్తారావు నీ లెక్క నన్ను ఎదిరించిన వాళ్ళు పరలోకానికి పోయిండ్రు దీని తల్లి నాతో పెట్టుకుంటా అవరా నన్ను గీట లోపలేసినావంటే నేను బయటకు వచ్చినాక నిన్ను టుక్కడలు టుక్కడలుగా నరుకుతా అవులే నా కొరక ఇలాంటి చేతకాని మాటలు మాట్లాడిన ఎంతో మంది పోరంబొక్క వెధవల్ని మా సర్వీస్ లో చూసాం నువ్వేం పీకుతావో డైలాగ్స్ తో కాదురా చేతల్లో చూపించు మేం కూడా చూస్తాం కమాన్ చూపించరా ఊరికే దోసినందుకే ఇలా పడిపోయావే లేచి కూర్చోరా చెత్త నా కొడక నిజంగా నువ్వు ఒకప్పకే పుట్టినవాడైతే ఫోన్ చేయరా ఎవరొస్తారో మేము చూస్తాం సూర్య సూర్య ఏంటి పిచ్చి పని అతని పవర్ ఏంటో నీకు తెలుసు కూడా అతను అరెస్ట్ తీసుకొస్తావా అతను వెంటనే రిలీజ్ తప్పు వాడిది మాత్రమే కాదురా మీది కూడా వాడి తొత్తులు మీరు రాముణ్ణి పూజించడరా అంటే రావణుణ్ణి పూజిస్తున్నారు అసలు తప్పు చేసిన నాడే కుక్కను కాల్చినట్టు కాల్చి పారేస్తుంటే ఈయన కొడుకు అప్పుడే చచ్చుండేవాడు కదరా భగవంతుడిలా పూజలు చేసి వాడికి హారతిస్తారు ఎందుకురా ఏదో ఒక గుడ్డి ధైర్యంతో నువ్వు అతనితో తలపడుతున్నావు నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే తప్పకుండా వాళ్ళు నీకు స్పాట్ పెడతారు బీ కేర్ఫుల్ చావుకి భయపడేవాడే అయితే ఈ పోలీస్ ఉద్యోగంలో చేరుండేవాడే కదరా ఈ సూర్యమూర్తి నేను ఈ కాకి చొక్క గౌరవం కోసం నా ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడు నాతో పెట్టుకుంటే కబడ్డీ ఆడేస్తా మనకిచ్చింది సర్కస్ ట్రైనింగ్ కాదు పోలీస్ ట్రైనింగ్ చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని కాపాడడం కోసం లాఠీతో క్రిమినల్స్ ఇచ్చే వార్నింగ్ నేను సహనం కోల్పోవడానికి ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సిన్సియారిటీకి తల ఒగ్గుతాను లేదా తల తీసేస్తాను మైండ్ దట్ ఈశ్వర్ యాదవ్కి సీఎం బెస్ట్ ఫ్రెండ్ ఈ విషయం సీఎంకి తెలిసిందంటే మన సూర్యాన్ని అడ్రస్ లేకుండా చేస్తారమ్మా ఏం లేదు ఆ విధంగా జరగకూడదు ఆ విధంగా జరగకూడదు అనుకుంటే నీ కొడుకు బుద్ధి చెప్పి ఈశ్వర్ని వదిలేయమని చెప్పు లేదంటే నీ కొడుకు ప్రాణాలతో ఉండడు లేదు లేదు నాకు నా సూర్య కావాలి నన్నేం చేయమంటారు సూర్య నీ కేసు వదిలేయమని చెప్పండి వాళ్ళు సూర్యని వదిలేస్తారు అంతకుముందు కొంచెం పాయసం తాగుతారా ఏంటి పాయసమా ఇప్పుడెందుకు మా పాయసం నాకు సంతోషంగా ఉంది రే నా చేతి భోజనం తిన్న వాళ్ళు ఈ రోజు ఎంత హీనంగా నడుచుకుంటున్నారా మర్యాదగా వెళతారా లేక చూపుతో కొట్టి తర్వాలా న్యాయదేవత సిగ్గుపడి అవమానపడే సమయంలో తన కాపాడడానికి ఒకటి వస్తే వాడికి తోడుగా ఉండి వెన్నట్టి నిలవడం మానేసి వాడికి ద్రోహం చేయాలనుకుంటున్నారే రే రే మీ అందరికి ఎందుకు ఆ జీతం ఇస్తున్నారు మీరు ఆ జీతం ఎలా తీసుకుంటున్నారా వెళ్ళిరా ఇక్కడి నుంచి వేసేది కాకి డ్రెస్ చేసేది నీతిమాల పళ్ళు ఎందుకురా మీకు బతుకు పండిరా పండి అయితే మీ అబ్బాయి తవన్ చూడాలని కోరుకుంటున్నారా వాడి కాలు కొట్టిన శరీరాన్ని మీరందరూ వాడి ప్రాణాలు తీస్తారా నా సూర్య చట్టాన్ని తప్ప మరెవరికి తలవంచడరా పోరా ఇక్కడి నుంచి చట్టానికి ఎంత పవర్ ఉందన్నది చూపిస్తున్నావా అభినందిస్తాను చట్టం అందరికీ సమానం అంటావా ఒప్పుకుంటాను కానీ చట్టాన్ని సృష్టించే వాళ్ళకి ఎంత పవర్ ఉంటుందన్న విషయం నువ్వు తప్పకుండా తెలుసుకోవాలి ఉపదేశం చేయడానికి నన్ను ఇక్కడికి రమ్మనుంటేనే వెళ్తాను వేరే ఏదైనా ఉంటే చెప్పండి నువ్వు అన్ని విషయాల్లోనూ ఖచ్చితంగా ఉంటావనే విన్నాను నాకు అనవసర ప్రసంగాలు చేయటం ఇష్టం ఉండదు అందుకని తిన్నగా విషయానికి వస్తాను నాతో చేయి కలిపితే కారు బంగళా ఏం కావాలన్నా ఇస్తాను ఏమంటావు నీ ముఖ్యమంత్రి పదవిస్తావా రూల్ చేయడానికి కాదు క్లీన్ చేయడానికి నేనెవరో తెలియక నాతో పెట్టుకుంటున్నావు బ్లాక్ టికెట్ల మీ పిక్ పాకెటింగ్ చేసి హత్యలు చేసి నేనే స్థితికి వచ్చాను చూడు నీలాంటి ఆఫీసర్లను నేనెంతో మందిని చూశాను
అనవసరంగా నాతో పెట్టుకుని చావరు నువ్వే కొని తెచ్చుకోకు. ఈశ్వర యాదవ్ను రిలీజ్ చేయి. నీలాంటి పొలిటీషియన్స్ నా అనుభవంలో ఎంతో మందిని చూశాను, కానీ నువ్వు మాత్రం నన్ను నా విశ్వరూపాన్ని చూడలేదురా. ఇంకో విషయం చెప్తాను విను. చిన్నప్పటి నుంచే చట్టాన్ని గౌరవించిన వాడిని. పదవిలో ఉన్నామన్న పొగరుతో మా చట్టంతో ఆడుకున్నావో ఈ సూర్యమూర్తి వదలడు. అలాగా ఆ చట్టాన్ని కనిపెట్టింది మేవేనయ్యా. ఆ చట్టం అనే అస్త్రంతోనే నిన్ను అరెస్ట్ చేసి మక్కలిరగదీసి బొక్కలో వేస్తాను. ఆఫ్ట్రాలకు పోలీస్ ఆఫీసర్వి నన్నే ఎదురించి మాట్లాడతావా? మా పోలీసుల్ని ఆఫ్ట్రాలనంత తేలిగ్గా తీసిపారేయకండి. మాకు ఒక ఛాన్స్ ఇస్తే మీకంటే గొప్పగా మా పోలీసులు ఈ రాష్ట్రాన్ని ఏలుతారు. మార్కెట్కి వెళ్ళి మీకు కూరగాయలు తీసుకొచ్చేది మా పోలీసులే. చందనా బ్రదర్స్ లో సరైన సైజ్ చూసి మీ పిల్లలకి బ్రాలు తీసుకొచ్చేది మా పోలీసులే. మీ పిల్లల్ని రోజు స్కూలుకు తీసుకెళ్లేది మా పోలీసులే. వ్యభిచారితో గెస్ట్ హౌస్ లో తాగి స్పృహ లేకుండా ఉన్నప్పుడు మిమ్మల్ని భద్రంగా ఇంటికి తీసుకెళ్లేది మా పోలీసులే. మీ ప్రాణాల కోసం తమ ప్రాణాలిచ్చేది ఆఫ్ట్రాలీ పోలీసులే. ఈ క్వాలిఫికేషన్ సరిపోతాయా లేక వేరే ఇంకేమైనా కావాలా? ఈ డిస్మిస్లు ట్రాన్స్ఫర్లు సస్పెన్షన్లు ఎన్నో చూశాను, నా వెంట్రుకు కూడా పీకలే. నువ్వు నిజంగా మగాడివే అయితే నీ రౌడీ గ్యాంగ్, గుండా గ్యాంగ్, దాదా గ్యాంగ్, అండర్వరల్డ్ గ్యాంగ్ ని తీసుకొచ్చి నాకు ప్రాణాలతో సమాధి కట్టు. నువ్వు నిజంగా మగాడివే అయితే నీ రౌడీ గ్యాంగ్, గుండా గ్యాంగ్, దాదా గ్యాంగ్, అండర్వరల్డ్ గ్యాంగ్ ని తీసుకొచ్చి నాకు ప్రాణాలతో సమాధి కట్టు. మీ అసెంబ్లీలోనూ కాదు, మా పోలీస్ స్టేషన్లోనూ కాదు, డైరెక్ట్ గా జనం ముందు మీరా నేనా అన్నది పబ్లిక్ లో అటో ఇటో తేల్చుకుందాం. మన సిటీ బస్ స్టాండ్ 2 గంటలకి దమ్ముంటే నన్ను చంపి ఈశ్వర్ యాదవ్ ని తీసుకెళ్ళు. ఇది మా పోలీస్ పవర్ కే ఒక ఛాలెంజ్. నీ మీసానికి రోషం ఉంటే రారా, వచ్చి నా కొడక తేల్చుకోరా. జనగణ మన
అధినాయక జయహే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ హిందుస్థాన్ హే 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 ఓవంతా తెలుసా నీకు భరతదేశ చరిత అగ్రరాజ్యానికైనా ఉందా ఇంతటి ఘన చరిత శత్రువునైనా ప్రేమించడమే భారతీయ ఘనత మిత్రులైన వంచిస్తే వదలదు భరత జాతి యువత మనమంతా భారతీయులం మనదంతా ఒకే కులం కలిసుంటే కలదు సుఖం అన్నది మన సిద్ధాంతం మనమంతా పాడే గీతం వందే 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 మాతరం ఓ వనిత తెలుసా నీకు భరతదేశ చరిత అగ్రరాజ్యానికైనా ఉందా ఇంతటి ఘన చరిత నాటి మదర్ పేరి సాకి నేటి మన సోనియాకి మదరైనది మన ఇండియా ఇంత గొప్ప దేశంలో పుట్టడమే మన భాగ్యం మరచిపోకెవో మారియా పసుపు కుంకుమ సౌభాగ్యం పడతి మెడలో మాంగళ్యం మన దేశ ఆచారాలు రామాయణంలో సీత భారతం భగవద్గీత మన సంస్కృతి ప్రతిబింబాలు స్వాతంత్ర సమరంలో ప్రతి గుండె పిలిచినది స్వరాజ్య స్థాపనకై ప్రతి నోట పలికినది వంద గొంతులొకటై పాడే హిందూ సితా హమారా హమ్ బుల్బులే ఇస్కీ హే హిందుస్తాన్ హమారా హిందుస్తాన్ హే 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 హిందుస్తాన్ భారతదేశ రక్షణ కోసం పహరా కాసే ప్రతి జవాను జీవితాన్ని త్యాగం చేస్తాడు హే దేశమాత ఒడిలోన పుట్టి దేశద్రోహం చేసే వారికి దేహ శుద్ధిక తప్పదు ఓరన్నా కాలు దువ్వి కయ్యానికి వస్తే కార్గిల్ చెప్పిన సమాధానం కసాయి మూకల కళ్ళు తిరిపించరా ఏ హే త్యాగాలకు ఇది నిలయమైనది త్యాగధనులు పంచిచ్చిన ఫలమిది తేడా వస్తే బదలదు ఎవ్వరిని ధర్మం పుట్టిన ధన్య భూమి ఇది పవిత్ర భారత పుణ్య భూమి ఇది మంచిని పంచే మాతృభూమి ఇది అన్యాయాలను అణచే భూమిది అశోక చక్ర త్రివర్ణ పతాకం శాంతి అహింసల ప్రథమ స్థానం హిందుస్థాన్ ఒక దేవస్థానం గండ బేరుండ రక్షాభరణం వీర పాండ్య రక్త తర్పణం శివాజీ సింహ గర్జన అల్లూరి భగత్ సింగుల ప్రాణత్యాగాల సాక్షిగా ప్రభవించిన గీతం వందే 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 మాతరం ప్రపంచ దేశాలన్నీ ప్రణమిల్లే భారతదేశం జై జై భారతదేశం జై హింద్ మనకింత పవర్ ఉన్నా వాణ్ణేమి ఇచ్చేయలేకపోయాం రాష్ట్రాలు వాడు ఒక పోలీసు వాడు వాడు చెప్పినట్టల్లా మనం వినాలా వీణిలాగే వదిలేయకూడదు ఎంత ధైర్యం ఉంటే వాడు డాడీని లోకప్లో పెడతాడు వీలైనంత త్వరలో వాడిని ఫినిష్ చేసి తీరాలి నేను చెప్పింది అర్థమైందా అర్థమైందా ఈశ్వర్ యాదవ్ మీదే చేసుకున్నాడు వాడిని మనం ఏమీ చేయలేము చాలు ఆపు వాణ్ణి మాత్రమే కాదు వాడి వంశాన్ని నాశనం చేస్తాను వాణ్ణి ప్రాణాలతో వదల్ల డాడీని కొట్టినందుకు వాడు అనుభవించాలి వాడు అనుభవించాలి
नमस्ते सर अंत रेडी है रेडी सर चंड बैठो నిజంగా మగాడివైతే నా కళ్ళలోకి చూస్తూ టెంప్ట్ అవ్వకూడదు నువ్వు గెలిస్తే నేను నీకు బానిసని ఇది ట్రాప్ కాదు నేను నీకు పెడుతున్న పరీక్ష इवन्नी तिरिगि चेस्तुन्नावेंटी वेळ्ळिन पनेमैंदि सूर्य नी वल्ल चिक्कलेदा चिक्काडु नेनु एवरन्नदि तेलुसुकुन्नाडु कानी नालांटि वेषतो पडुकुंटे कोर्टुलो रेप केस निलबडदु एवरैना कोत्त फिगर उंटे तीसुकुरा नी आस निर्वेरुस्तानन्नाडु अंदुके इक्कडिकि तीसुकोच्चानु वाट నన్ను తాకితే నువ్వు ప్రాణాలతో ఉండవు జాగ్రత్త అర్థమైందా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో బతికిపోతా వెళ్ళిపోవడానికి రాలేదు నీ ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగించడానికి వచ్చాను ఈ సూర్యమూర్తి అంటే ఏంటో చూపిస్తాను ఊరికే అరవడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు నీకు రేపన్నా రేప్ చేసే వాళ్ళన్నా చాలా ఇష్టం కదా నేను నిన్ను ఇప్పుడు రేప్ చేస్తాను నువ్వు కేసు వేసుకో సుఖానికి సుఖం కేసుకి కేసు నువ్వు నా మీద కంప్లైంట్ ఇవ్వొచ్చు కేసు గెలిస్తే ఈశ్వర్ యాదవ్ బయటికి వస్తాడు లేదంటే నేను నీకు తాళి కట్టి మా ఇంటికి తీసుకెళ్తాను చాయిస్ ఇస్ యువర్స్ ఓకే శీలం పోయిందని బాధపడకు డాడీ నిన్ను ఆదరించి పెంచినందుకు ఆయన శపథం నెరవేర్చడానికి నువ్వు చేసింది చాలా పెద్ద త్యాగం అంతా నీ మంచుకనే అనుకో గౌరీ డోంట్ వరీ శీలందే ఉంది డబ్బుంటే నువ్వే డయానా బట్టలు విప్పి ఆడే వాళ్ళకి గుళ్ళు కట్టడం లేదా ఈ అవకాశాన్ని వదిలేకు పబ్లిసిటీ చేసి సింపతి క్రియేట్ చేసుకో ఓట్లు సంపాదించడానికి ఎలక్షన్లో నుంచు నువ్వు తిరుగులేని మెజార్టీ సంపాదిస్తావు గొప్ప నాయకురాలవుతావు నిన్ను చూడడానికి జనం క్యూలో నుంచుంటారు నువ్వు ఇది చేయి నేను వాళ్ళిద్దరికి మంగళహారతి రెడీ చేస్తాను నీ పని నువ్వు చేయి వాళ్ళ తమ్ముడు నా చేతిలో చిక్కాడు వాళ్ళిద్దరూ మన చేతిలో నుంచి ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను Thank you.
హాయ్ మామ్ ఆకాశం నీ హద్దురా అవకాశం వదలద్దురా పరువాలా తొలిపొత్తులో హమేషా భరద్వాజ్ పాట స్టైల్ అంతా బాగానే ఉన్నాయి అవును ఏంట్రా కొత్త వేషం వేషం మార్కపోవడం వల్ల దేశం నాశనం అయిపోతుంది లుక్ మామ్ పీపుల్ లైక్ చేంజెస్ గెట్ అప్ మార్తే సెటప్ మార్తుంది సెటప్ మార్తే సంతోషం వస్తే అన్ని వస్తాయి దట్స్ ఆల్ ఈ కార్ మోడల్ లాగా ఎప్పటికప్పుడు చకచక మారిపోతూ ఉండాలి అలా చేస్తేనే లైఫ్ లో దమదమలో ఇంట్రెస్టింగ్ స్పీడ్ దొరుకుతుంది ఈ ఓల్డ్ హౌస్ లో వదిలేసి బమ్ చిక్ బమ్ బమ్ అని న్యూ హౌస్ లో ఎంటర్ అయిపోదాం మమ్మీ నా ఫ్రెండ్ అక్కడ నాకు అందమైన ఇంటిని ప్రెజెంట్ చేశాడు ఆ ఇంట్లో నువ్వు మహారాణి లాగా ప్రశాంతంగా ఉండొచ్చు వాట్ ఎ సన్ వాట్ ఎ మదర్ వాట్ ఎ లైఫ్ ఈ చికి బంబం చెప్పినట్టు ఆ అందమైన ఇంట్లో రాజసింహాసనం లేదమ్మా స్విమ్మింగ్ పూల్ ఉంది మునిగి చావడానికి బ్రదర్ అనవసరమైన విషయాల్లో తల దూర్చకు తల దానంతటదే కట్ అవుతుంది జాగ్రత్త ఏంట్రా ఇది ఎందుకు అలా గొడవ పడుతున్నారు ఏం లేదమ్మా తమ్ముడి నడక నడవడిక కొత్తగా ఉన్నాయిగా ఈ మార్పుకి కారణం ఏంటో తెలుసుకుందామని నువ్వు అనుకుంటున్నట్టు నా నడవడికలో ఎలాంటి మార్పు లేదు కానీ మన అమ్మ కోసం ఇదంతా నేను చేస్తున్నాను ఎందుకంటే మన అమ్మ ఇక్కడ ఉన్న చిన్నమ్మ పార్వతమ్మ గౌరమ్మ లాగా మురికి బాడలో ప్రాణంతం సమాధి కావడం నాకు ఇష్టం లేదు అందుకనే మన అమ్మని కొత్త బంగ్లాకి తీసుకెళ్తామని నేను ఇక్కడికి వచ్చాను ఏ బంగ్లా కూడా ఇంతవరకు పేదవారికి నీడనిచ్చిందే లేదు అలా ఇస్తుందని చెప్పడానికి ట్రై చేయకు అది నమ్మడానికి ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు Behind every fortune, there is crime. Another new vision, look correct. Behind every ugliness, there lies a beauty, brother. Yidi kuda na ko baga thirso. Surya, vishe mein te chappa kunda yendu kura kora purtu naru. Amma, Ishwar yado midi chena complaint. Yee donga rascal vapas tis kunta naru naama. Aulama, vidi ka karu bangla yavri chera thirsa ma. A chenda lodu kuthre. Brother, noor adu pulo petko. Le dan te matla dan ke naalu kunda. Naali kos paresina. ఈ చెయ్యూరు కుదరా దీంతోనే తెలుస్తాను నా చేతికున్న శక్తి నీకు బాగానే తెలుసు అనుకుంటాను ఒంట్లో శక్తి ఉంది కదా అని కొడతాను తంతాను అంటున్నావే ఎవరి సాయం లేకుండా ఒంటరిగా వెళ్ళి ఆ ఈశ్వర్ని అరెస్ట్ చేయగలవా నువ్వు ఇది జస్ట్ శాంపుల్ అడ్వాన్స్ బుకింగ్ నేను ఓడిపోతే ఇంతకి పది రెట్లు నీ దగ్గర నుండి తీసుకుంటాను లేదంటే తమ్ముడిని కూడా చూడను పార్టీకి పార్ట్ లేపేస్తా ఒకటి గుర్తుంచుకో నేను ఓడిపోవడం నా డిక్షనరీలో లేదురా కళ్ళు కట్టేసి ఉన్న న్యాయదేవతకి జాలి ఎలా తెలియదో అదే విధంగా నా చేతికి నా ముందు ఎవడు నించున్నాడో తెలియదు మర్యాద ఇచ్చేవాడికి మర్యాద ఇస్తుంది మర్యాద తప్పితే ప్రాణం తీస్తుంది ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో అమ్మా నేను ఇంకో రెండు రోజులు ఇక్కడికి వస్తాను వచ్చి నిన్ను నరక నుంచి ఖచ్చితంగా తీసుకెళ్తాను నువ్వు ఎలాంటి సాకులు కారణాలు చెప్పకుండా నాతో వస్తున్నావంతే ఆ సమయంలో నన్ను ఎవరైనా ఆపడానికి ప్రయత్నించారో నా చెయ్యే మాట్లాడుతుంది నోరు మాట్లాడదు చిక బామ్ బామ్ ఏంటమ్మా ఇది వాడికి నచ్చ చెప్పి ఆపుదాం అనుకుంటే ఎందుకమ్మా ఊరుకున్నావు ఆ అమ్మాయి మాట విని అబద్ధపు సాక్ష్యం చెప్పడానికి ఇప్పుడు కోర్టుకు వెళ్తున్నాడు వాడిని ఆపకుండా ఎందుకమ్మా ఊరికే వదిలేశావు శిక్షిద్దాం అనుకుంటే తల్లి మనసు ఒప్పుకోలేదు కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప నాకు వేరే దారి తెలియడం లేదు ఏం చేయను తల్లి ప్రేమ నన్ను కట్టడి చేసింది క్షమించు అధికారాన్ని దుర్వినియోగం చేసేవారు ఎవరైనా సరే వాళ్ళు శిక్షణ అనుభవించి తీరాలి మీకు ఇవ్వబడిన ఈ అధికారాన్ని ఈ సమాజంలోనూ రాజకీయాల్లో జరుగుతున్న తప్పులను కట్టడి చేయడం కోసం మాత్రమే ఉపయోగించాలి తప్ప వ్యక్తిగత కక్షల కోసం ఉపయోగించకూడదు ముఖ్యంగా దీన్ని మన పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు పదవిలో ఉన్నవారు తెలుసుకోవాలని ఈ కోర్టు కోరుకుంటోంది మానవ సేవే మాధవ సేవ అనుకుని ప్రజల కోసమే జీవిస్తున్న గౌరవనీయులు ఈశ్వర్ యాదవ్ మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఆరోపించిన నేరాలపై క్షుణ్ణంగా జరిపిన విచారణలో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫునిచ్చిన సాక్ష్యాలు ఒకదానికొకటి సంబంధం లేక కోర్టుకి కావలసిన ఆధారాలు లేకపోవడం వల్ల ఆ ఆరోపణలు నిజమేనని నిరూపించలేకపోయినందువల్ల ఈశ్వర్ యాదవ్ మీదను కేసులను కొట్టివేస్తూ ఈ కోర్టు ఆయన్ని నిరపరాధని తీర్మానించి విడుదల చేయడమైంది ఇంకా
రాష్ట్రాన్ని శుభ్రం చేస్తామని జనాన్ని నమ్మించి ఇలా పార్టీలు చేసుకుంటూ కూర్చుంటే క్లీన్ చేసేది ఎవరు? మీరు ఈ దేశాన్ని నిజంగా ప్రేమిస్తున్న వారే అయితే, మీరు ఈ దేశాన్ని గౌరవించే ప్రజలే అయితే, మీరు ఈ దేశ సమైక్యత కోసం అహర్నిశలు పోరాడేవారే అయితే, ఇది గాంధీ పుట్టిన దేశం అయితే, సత్యమేవ జయతే మన నినాదం అయితే, వందే మాతరం మన తారక మంత్రం అయితే, జెండా ఉంచా రహే హమారా మన అందరి జీవిత లక్ష్యం అయితే, ఈ ఈశ్వర్ యాదవ్ విధిలించే ఎంగిలి మెతుకులకు చేయి చాచకుండా నిజాయితీగా బతకండి. కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భార్య, కన్న బిడ్డలు తలెత్తుకునేలా పనులు చేయండి. మీ మీ బాధ్యతల్ని మర్చిపోకుండా సంఘ విద్రోహి శక్తి అయిన వీడిని ఉరికంప ఎక్కించండి. శాంతికి చిహ్నమైన మన దేశం వల్ల కాడవుతుంటే ఉగ్ర నరసింహుడవుతాడు ఈ సూర్యమూర్తి, అది గుర్తుంచుకోండి. అది కాదు సూర్య. మాటలతో ఇక పనిలేదు. మీలో మేలుకుని ఉన్న మృగం నాలో నిద్రపోతోంది. ఆ మృగాన్ని మాత్రం నిద్ర లేపకండి. అది నిద్రలేస్తే ఆ దేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. ఎందుకురా వీడి మోచేతి నీళ్లు తాగుతున్నారు? తన స్వార్థం కోసం కన్న కూతుర్ని కూడా తార్చడానికి వెనుకాడని ఈ లుచ్చా నా కొడుకుని మీరందరూ ఏం చూసుకుని రా సపోర్ట్ చేస్తున్నారు? 3 నిమిషాల సుఖం కోసం న్యాయదేవతని వ్యవస్థను చేయటం, కన్న తల్లిని అమ్ముకోవడం రెండు ఒక్కటేరా? కార్పొరేషన్ వ్యాన్ లో ఎక్కించాల్సిన ఈ పిచ్చి కుక్కని కాల్చి పారేయడం మానేసి మీరు దాని వెంట చిత్తకార్తి కుక్కల్లా ఎందుకు తిరుగుతున్నారో అర్థం కావడంలా. మీకు చివరి అవకాశం ఇస్తున్నాను, ఇకనైనా మారండి. మీరు 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 భారతీయులైతే ఈ దేశం పరువుని కాపాడతారు. మీరు న్యాయాన్ని రక్షించే అధికారులైతే, ఆత్మాభిమానం ఉన్న పౌరులైతే దేశాన్ని గౌరవిస్తారు. अपने दिलों में हम क्या नाम है अपना जहां में खड़े हैं कहां पे हम है हमें जाना कहां चले हैं कहां पे हम हमसे पूछे है ये मांगे వీళ్ళని తీసుకెళ్లి రైల్వే పెట్టాల మీద పడేయండి. ఈ శవ ఆచూకి ఎవరికి తెలియకూడదు, ఎటువంటి ఆధారం ఎవరికి దొరకకూడదు. ఎస్ సార్. రెండు పదం పట్టండి. Thank you.
అడుగుతానని చంపేశాం ఇప్పుడు సెంటర్ మేస్టర్ ఢిల్లీ నుంచి స్పెషల్ టీం పంపిస్తున్నాడు సమస్య పరిష్కారం అయిందనుకుంటే మళ్ళీ ఇంకో ప్రాబ్లం వచ్చింది నన్ను ఏం చేయమంటారు చెప్పండి నువ్వేం ఫికర్ అవకు నేను ఉన్నాను కదా అంతా నేను చూసుకుంటా ఇదేం రామాయణ కాలం కాదు మహాభారత కాలం కాదు ఇట్లా రామసామి వస్తాడు కృష్ణుడు వస్తాడని భయపడేనికి ఈ ఈశ్వర్ యాదవ్ కాలం నేను చెప్పింది ఏదాం ఢిల్లీ నుంచి ఇట్లా స్పెషల్ టీం వస్తే కదా పరేశాని మన మందిని పంపించి ఇట్లా ఢిల్లీకి శవాలు పార్సల్ చేస్తా ఢిల్లీ పోలీస్ న్యాయాన్ని ఖతం చేసిండ్రా శబాష్ శబాష్ ఏయ్ వాళ్ళ మీద నీళ్లు చల్లండి ఆ
చచ్చినవాడు ఎలా తిరిగి వచ్చాడని ఆశ్చర్యంగా ఉందా? అంబులెన్స్ ఫోన్ చేయండి భాష, వెంటనే కమిషనర్ ఇన్ఫార్మ్ చేయి. సూర్యమూర్తి, సూర్య ఎక్కడికి వెళ్తున్నారు? కొద్ది రోజులుగా ఇలాగే ఉంటున్నారు సార్. పొలిటీషియన్స్ ని పోలీసులు చూస్తే కోపడుతున్నారు. ఎందుకో తెలియటం లేదు. మిస్టర్ సూర్య ఆగండి, నా మాట వినండి. మిస్టర్ సూర్య ఆగండి. మిస్టర్ సూర్య, ఖద్దర్ వేసిన వాళ్ళంతా చెడ్డవాళ్ళు కాదు, కాకి వేసిన వాళ్ళంతా దొంగలు కాదు. వాట్స్ యువర్ ప్రాబ్లం చెప్పండి. మీ ఈ పరిస్థితి కారణం ఎవరో నాతో చెప్పండి, చెప్తే మేము తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఇది మేము గౌరవించే జాతీయ పతాకం మీద ఓటు. ऊंचा रही हमारा हिंदुस्तान का सबसे प्यारा नारा, लेकिन सर उठा के देखने को किधर है सिर हमारा? जमीन के अंदर दब चुका है, देशभक्तों का क्या कुर्बानी है? बहुत प्यारा मर गया मुल्क सारा, कोई नहीं है हमारा, झंडा ऊंचा है सिर्फ तुम्हारा. మీకు రాజకీయ నాయకుల ఏమైనా ఇబ్బంది కలిగిందా? ఏ రాజకీయ నాయకులకు ఓట్లేస్తే జనం సుఖంగా ఉండొచ్చు నమ్మారు? ఈ రోజు వాళ్ళ వల్లే వాళ్ళు నాశనం అవుతున్నారు. Damn it. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం రౌడీలను, గుండాలను, దాదాలను, దోపిడీదారులను సృష్టించి దేశాన్ని నాశనం చేస్తున్నారు. దీన్ని నిలదీసి అడిగే ధైర్యం ఒక్కరికి కూడా లేదా? లాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయండి అని ఉపదేశాలు ఇస్తే ఎలా సార్? కళ్ళెం మా చేతిలో, దాని కట్టుబాట్లు మీ చేతిలో, చట్టం మా చేతిలో, పవర్ మీ చేతిలో, అరెస్ట్ మా చేతిలో, రిలీజ్ ఆర్డర్ మీ చేతిలో, సాక్షి మా చేతిలో, న్యాయమూర్తి మీ చేతిలో, అమాయకులు మా చేతిలో, పౌరంబోకులు మీ చేతిలో, న్యాయం మా చేతిలో, అన్యాయం మీ చేతిలో. ఈ దేశాన్ని కంట్రోల్ చేయాలని లెక్చర్లు ఇస్తున్నారు, మమ్మల్ని మీరు కంట్రోల్ చేస్తున్నారు. లక్షలకు లక్షలు లాకర్స్ లో దాచుకుని లెక్కలేనన్ని కుంభకోణాలు చేశారు. చెవులుండి చెవిటి వాళ్ళుగా, కళ్ళుండి గుడ్డి వాళ్ళుగా, దేనికి పనికిరాని నపుంసకులుగా మమ్మల్ని మార్చారు. మీరు దయచేసి నాకు స్పెషల్ పవర్స్ ఇవ్వండి. నా దారికి ఎవరైనా సరే అడ్డు రాకూడదు. ఆ ఈశ్వర్ యాదవ్ ని ముఖ్యమంత్రిని శిక్షించే అధికారం నాకివ్వండి. నా పవర్ ఏమిటో, నేనేమిటో అప్పుడు చూపిస్తాను. తప్పు చేసిన వాడు సాధారణ పౌరుడైనా సరే, ఈ దేశ నాయకుడైనా సరే, వాడెవడైనా సరే, నా ఈ ఉక్కు పిడికిల నుంచి తప్పించుకోకూడదు. మీరు చెప్పింది నిజమేన ఒప్పుకుంటున్నాను, లేకిన్ ఇస్ మామలే మే మై కుస్నే కర్ సక్తా. ఇండియాలో ఎన్ని లక్షల మంది ఉన్నారో తెలుసా? మిస్టర్ సర్దార్, ఇతని ఒక్కడి ఆవేశంతో చర్య తీసుకోవడం వల్ల ఏ విషయాన్ని సాధించలేము. చిన్న చిన్న చినుకులే పెద్ద వరదైపోతుందన్న నిజం మీకు తెలుసు కదా. ఇతను మాత్రమే కాదు సార్, మన దేశంలో ఇతను లాంటి వాళ్ళు ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ఆ యువకులంతా ఒకటిగా కలిస్తే దేన్నైనా సాధించగలరు. ఆరంభంలోనే వీళ్ళని డిస్కరేజ్ చేస్తే తర్వాత మన ఇండియాని కాపాడడానికి ఎవరూ ముందుకు రారు. మనందరం ఒక్కటి, వందే మాతరం. ఇలా చూడండి మిస్టర్ సర్దార్, చట్టానికి ఒక లిమిట్ ఉంది, దాన్ని మీరు చర్య తీసుకోవడం పెద్ద తప్పు, అది మనం చేయకూడదు. ఎందుకు చేయకూడదు సార్?
స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలైనా ఇలా ఆలోచిస్తూనే వేస్ట్ చేశాం. చట్టం ఎందుకు ఉంది సార్? మన దేశాన్ని దేశ శాంతి భద్రతల్ని కాపాడడానికే కదా. దాన్ని అగౌరవపరిచే వారిని ఇంకా వదిలిపెట్టడంలో ఎలాంటి అర్థం లేదు. చట్టాన్ని చౌకబారు చేసే వాళ్ళకి చౌబాజా వాయించాలి సార్. అలా చేస్తేనే మనకి గౌరవం. అతను చూసారా సార్? చూడండి సార్, ప్రతిభ బాధ్యత ఉన్న అధికారి. అతనికే ఇలాంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణం మన దేశంలో ఉన్న కొందరు రాజకీయ నాయకులు, కొందరు పోలీస్ అధికారులే. ఇలాంటి ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ చేతికి పౌలిచ్చారంటే మన చట్టం మీద కాస్తో కోస్తో ఉన్న గౌరవాన్ని కాపాడతారు. చట్టం స్థిరంగా ఉండాలంటే ఈ ఆఫీసర్కి దయచేసి ఒక అవకాశం ఇవ్వండి సార్. చట్టాన్ని కాపాడే పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ పరిస్థితి ఉంటే చట్టం పరిస్థితి ఏమిటి? మీరు చెప్పేది నిజమే. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే చట్టానికి పోలీస్ డిపార్ట్మెంట్కి తల వంపులు ఏనాటికి రాకూడదు. ఈయన ఈ స్థితికి తీసుకొచ్చిన వారు ఎవరన్నది కనిపెట్టి వాళ్లకు వీలైనంత త్వరలో శిక్ష వేయించండి. ఈయనకి ఎలాంటి సాయం అవసరమైనా అందుకు వెంటనే ఏర్పాటు చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు నువ్వు ఉంటున్న ఈ ఇల్లు స్థలం పేదవాళ్లకి చెందింది. 15 సంవత్సరాల క్రితం వాళ్ల గుడిసెలకు నిప్పు పెట్టి బలవంతంగా ఈ స్థలాన్ని నువ్వు ఆక్రమించుకున్నావు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇవి మీరు సృష్టించిన డూప్లికేట్ డాక్యుమెంట్స్. ఈశ్వర్ యాదవ్, ఇవే ఇంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్. నువ్వు వెంటనే ఇంటిని ఖాళీ చేయాలి. ఎంక్వైరీ పూర్తయ్యే వరకు నువ్వు ఈ దేశం వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. నా మీదనే చేయి చేసుకుంటావురా. ఈశ్వర యాదవ్ అంటే వారు తెలియాలని నేను నీకు బదులు చెప్తా. నా తడాషను చూపిస్తావల్లా బద్మాష్. ఈ ఏరియాని గడగడ నాడించిన రౌడీని చెప్పినందుకు వీడికి అవార్డు ఇవ్వాలి తప్ప శిక్ష వేయకూడదు. ఈ కుర్రాన్ని రక్షించుకోవడానికి మేము ఏమైనా చేస్తాం. ఇతను అరెస్ట్ చేయడానికి మేము ఒప్పుకోం. ఎవడరా వీడిని తగలెట్టింది? ముందు వాడిని వెతికి పట్టుకోండి. సురక్ష జనం కోసం ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఫోర్స్. ఇక ఒక రౌడీని ఎవరైనా చంపితే అది హత్య కాదు, బాధ్యత. లేవేం? మరి చట్టం? నేను చెప్పిందే చట్టం. నాకు స్పెషల్ పవర్స్ ఉన్నాయి. నన్ను నిలదీసడిగే అధికారం ఎవరికీ లేదు. సురక్ష ఇస్ యాంటీ గుండా, యాంటీ కరప్షన్, యాంటీ డౌరీ. మీకే షాక్ తగిలేలా ఇంకా ఎన్నో రూల్స్ ఉన్నాయి. మీతో మొదలెడదామనే ఇక్కడికి వచ్చాను. సో ప్లీజ్ అరేంజ్ ఫర్ ఆల్ పోలీస్ మీట్. సురక్ష మన చట్టాన్ని కాపాడడానికి వచ్చిన ఒక కొత్త సంస్థ. సురక్ష, ఈ సంస్థ కట్టుబడి ఉండడం మన బాధ్యత. మీరు చేయాల్సిన మొదటి పని ఎలాంటి యాక్షన్ లేకుండా క్లోజ్ చేసిన కేసులన్నీ బయటకు తీసి పునర్విచారణ జరిపించాలి. మీ డ్యూటీ కట్టుబడే వాళ్ళు బడా రాజకీయ నాయకులైనా సరే, ఎంత దొంగనాకుడుకులైనా సరే వాళ్ళ మక్కలు విరగొట్టి బొక్కలతో చేయండి. మా అందరికీ ఒకటే, కర్తవ్య నిర్వహణలో తరతమ భేదాలు చూడకుండా ఎవరు తప్పు చేసినా వారిని శిక్షించే తీరాలి. అమ్మే!
అమ్మాయిని అరెస్ట్ చేయడం మానేసి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఏయ్ హాస్కల్, మీలాంటి వాళ్ళు రావడం వల్లే కదరా అమాయకులైన వాళ్ళు వ్యభిచారంలోకి దిగారు. ఎంత పొగరబట్టి మాట్లాడుతున్నావు? నువ్వు? నేనే సార్ మహాలింగం. పోలీసు ఉద్యోగం వద్దని క్యాబరే ఆడడానికి వెళ్ళానుగా, ఇప్పుడు మళ్ళీ వచ్చేసాను సార్. చేర్చుకోండి సార్. సార్ మేమేం తప్పు చేశాను? మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు సార్ మీరు. మేము అసలే మిడిల్ క్లాస్ మనుషులం, మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకలేరా మీరు? మీరేమీ చేయలేదని మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. తప్పు చేసిన వాడి కంటే దాన్ని ఆపకుండా ఉన్నవాడే క్రిమినల్. అరెస్ట్ దెం. ఢిల్లీ పోలీసు వాళ్ళు నా సామ్రాజ్యం ఖతం చేస్తాను, కొడుకులు వాళ్ళ నేను ఖతం చేస్తాను. వాళ్ళు ఖతం చేసే కలిసి పైసలు ఏం కావాలని తీసుకో. లంచం తీసుకునే కాలం పోయింది మిస్టర్ ఈశ్వర్, ఇకపై మీరు మారడమే మంచిది. ఏయ్, సురక్షాని జనం మాత్రమే అంగీకరించలేదు, మా డిపార్ట్మెంట్ కూడా అంగీకరించింది. ఇక మీ పని అయిపోయినట్టే. నా కాడ కుక్క లెక్క నుండేటువంటిది నాకు నిధులు చెప్తావరా? నువ్వు బట్టకూడదవే. సమాజాన్ని నాశనం చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని వెతికి పడుకుని కాల్చటమే రా సురక్ష. మర్యాదగా సరెండర్ అయిపో, లేదా నీ చేత ఉచ్చపోయించేది నీ చేతే తాగిస్తాను. కమాన్ సార్, మిమ్మల్ని అభినందించడానికి పేదవాళ్ళంతా వస్తున్నారు. వస్తున్నారా? రమనండి. పేదవాళ్ళు పోలీసులు మెచ్చుకోవడం అంటే మాటలా ఏంటి? రమనండి. గో బ్యాక్ సూసైడ్ స్క్వాడ్. సార్, మీరు ప్రజలకు ఎంతో మంచి చేస్తున్నారని విన్నాం. మీరు మాకు చిన్న సాయం చేయాలి. మాకు హిందువులకు ఏ విషయంలోనూ కొంచెం కూడా పడటం లేదు. అందుకని మీ అధికారాన్ని ఉపయోగించి గవర్నమెంట్తో చెప్పి మాకంటూ ఓ చిన్న ఏరియా కేటాయించారంటే చాలా హెల్ప్గా ఉంటుంది. హిందుస్థాన్ మే రహే కర్ భీ తుమ్ లోగ్ అలగ్ హో. ఆగ్ ఇధర్ కా, హవా ఇధర్ కా, పానీ ఇధర్ కా, ప్రేమ్ ఇధర్ కా, పైసా ఇధర్ కా, జీవన్ ఇధర్ కా, కఫన్ ఇధర్ కా, శమ్శాన్ ఇధర్ కా, సత్తాన్ ఇధర్ కా, ఫిర్ భీ బాత్ కర్తే హో ఉధర్ కా. ఏక్ బార్ తోడ్ కే తసల్లీ నహీ హువా. ఔర్ కిత్నే బార్ తోడెంగే ఔర్ కిత్నే జాన్ లే లెంగే హిందుస్థాన్ కా. జానా హే తో చలే జావో ఏక్ హీ బార్ హిందుస్థాన్ ఛోడ్ కర్. పలట్ కే ఫిర్ సే బాత్ మత్ కర్నా ఉధర్ కా, హమ్ ఇధర్ కా. హమారా గానా తుమ్హారా గానా, గా నహీ సక్తే హో దేశ్ ఛోడ్ కర్ ఆజీ చలే జానా. హమ్ కుచ్ నహీ లియా హే తుమ్ లోగోం కా, బదలే మే దియా హే బట్వారా కర్కే దిల్ హమారా లోగోం కా. జో దిల్ మే నహీ రహ్ సక్తా వో కహీ నహీ రహ్ సక్తా రే భయ్యా. जन्नत तुमको दिया है, जहन्नुम क्यों तलाश कर रहे हो? जाओ जाओ, बन के रहो इधर का, फिर से बात मत करना उधर का. जय हिंद. जरगंडे इंट्लो व्यभिचारं जरुगुतो सर. एय एवरदे, हु इज दैट? बैठक रंडे. ఈశ్వర్ యాదవ్ నా మీద వ్యభిచరణ నింద వేసి నన్ను తింటేశాడు. యూ షుడ్ డు ఇట్. ఓకే. ఏ సూర్య, నా పర్సనల్ సెక్రటరీని తీసేయడమే కాకుండా నా ఇంట్లో ఉన్న సెక్యూరిటీని కూడా తీసేస్తావు కదా? నీకింత పొగరా? పవర్ ఉందన్న పొగరు.
పోలీస్ వాళ్ళకి నేను అణిగిమణి ఉండాలన్న ఉద్దేశం? మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆ మీరు విప్లవం తెస్తున్నట్టు ఫీల్ అయిపోయారంటే ప్లాట్ఫామ్ మీద కూర్చుని ఎంగిలి మెతుకులు తినాల్సి ఉంటుంది. నీకు ఓట్లు వేసిన జనం మంచి కూడా ఎలా తినగలరు? ఇంకొద్ది రోజుల్లో నీకు అదే గతి. అటువంటి పరిస్థితి నాకు ఎన్నటికీ రాదు. వరల్డ్ బ్యాంక్ ఫండ్స్, చిట్స్, స్విస్ బ్యాంక్ లో నోట్స్ ఏంటయ్య ఇదంతా? ఎక్కడి నుంచి వచ్చాయి? జనాన్ని మోసం చేసి మీరు అక్రమంగా దోచుకున్నదేగా? మీరు కరెక్ట్ గా ప్రభుత్వాన్ని నడుపుకుంటే ఇలాంటి సమస్య వచ్చిండేది కాదు. ప్రజలు మంచి చూడకుండా రౌడీలకు ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి. నా మీద బురద తెల్లడం ఒక దేశభక్తిని అవమానించడమే. ఏ ఢిల్లీ పోలీసు వచ్చినా మమ్మల్ని ఏం పీకలేరు. అనవసరంగా ఎక్కడ ఉన్న సురక్షను తీసుకొచ్చి గొడవ చేయడం ముందు ఆపండి. వెంటనే దీన్ని రద్దు చేయమనండి. ఆ పని చేయడానికి మీకు ఎన్ని కోట్లు కావాలన్నా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అరిగిపోయిన చెప్పుతో కూడిన కూడా మీకు బుద్ధి రాదనుకుంటాను. వెళ్ళండి మిస్టర్ సర్దార్. మీరు నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా అలాంటి పని చేయడానికి నేను ఒప్పుకోను. మీరు చెప్పినట్టు సురక్షను రద్దు చేయడం కుదరదు. ఆ అధికారం ఎవరికీ లేదు. దేశం మీ ఒక్కరి సొంతం కాదు, అది అందరికీ సొంతం. మహాత్మా గాంధీ పేరు చెప్పి దేశాన్ని, దేశ ప్రజల్ని మోసం చేస్తున్న మీలాంటి వాళ్ళకి, మీకు అండగా ఉన్న ఆ యాదవ్కి ముగింపు పలకడానికి ఏర్పడిందే ఈ సురక్ష. 54 సంవత్సరాలైంది. మీరు స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం తప్ప వేరేమైనా పనుకొచ్చే పనులు చేశారా? మీ అందరి స్వార్థం కోసం రౌడీయిజం, గూండాయిజం, టెర్రరిజం, కులం, మతం, భాషలన్న విభేదాలు కలిగించి మన దేశాన్ని అల్లకల్లోలం చేసి పెట్టారు. దాన్ని అంతం చేయడానికి వచ్చిందే సురక్ష. విత్ న్యూ ఫోర్స్ ఇండియా విల్ హ్యావ్ ఎ న్యూ ఫేస్. రాజకీయం అన్నది ఒక దూతం. మీరు ఏ ఫోర్స్ తీసుకొచ్చినా ఈ దేశపు తలరాత్రి నిర్ణయించేది కాకల తీరిన నాలాంటి రాజకీయ నాయకులు. అందుకే అనవసరంగా నాతో పెట్టుకోకు. మన దేశానికి స్వతంత్రం ఇవ్వకుండా బూటుకాళ్లతో తనైన బ్రిటిష్ వాళ్లే ఉండుంటే ఎంతో బాగుండేదని కొంతమంది చెప్పుకోవడం నీలాంటి వాళ్ళ వల్లే అనుకుంటా. ఇలతుడు, దేశ అభివృద్ధి మీద శ్రద్ధ తీసుకుని జనానికి మంచి చేస్తే బతికిపోతాం, లేదంటే ఆ సూర్య చేతిలో కుక్క తవ్వుదస్తారు. చాయిస్ ఇస్ యువర్స్. జై హింద్. దేఖో భాయ్ సీఎం, ఊరికనకి ఇట్లా పరేషాన్ అవుతావేంది? నా కాడ మంది బలం ఉన్నది, నీ కాడ రాజకీయ బలం ఉన్నది, నా మీద నమ్మకం ఉందనుకో. నేను చెప్పినట్టు ఇంకొని తీరారా రేపటి సంధి? రాష్ట్రంలోకి ఇట్లా ఎక్కడ చూసినా బాంబులు బ్లాస్ట్ అవుతాయి, మళ్ళా తప్పుడు చూడేమవుతుందో. జనమిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసినందుకు మిమ్మల్ని పోలీస్ కస్టడీలోకి తీసుకుంటున్నా. ప్లీజ్ కోఆపరేట్. టేక్ హిమ్. ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్ సార్. దట్స్ గుడ్ సార్. అది భరత్ రూమ్, అటుపక్క వెళ్ళకండి. ఏ, అక్కడ వీరప్పని దాచిపెట్టారా ఏంటి? వాటికి మాకు ఏ సంబంధం లేదు సార్, అవి భరత్. మమ్మల్ని అనుమానించండి సార్, మేము నిజంగా మారిపోయాం. భరత్ మీ తమ్ముడు. చట్టానికి తనాపరా తేడాలు లేవు. దానికి తెలిసిందొక్కటే క్రైమ్, ఇచ్చేదొక్కటే పనిష్మెంట్. సారీ సార్, ఈ విషయం ఎన్నో రోజులుగా జరుగుతోంది, కానీ భర్త మీ తమ్ముడు కావడం వల్లే నీకు ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టాం. దయచేసి మమ్మల్ని క్షమించండి సార్. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు? భరత్! ఏ భరత్!
ఏమైంది ఇదేమన్న దగ్గసత్రం అనుకున్నావా ఇట జల్సా చేస్తావు ను దస్తల్ నేను ఏం చెప్పినా నువ్వు ఏం చేస్తావు రే హౌలే నా కొడక మీ అమ్మని లేపమని చెప్పినా 24 గంటల్లోగా నువ్వు మీ అమ్మని మీ అన్నని లేపకుంటే నేను నిన్ను ఖతం చేస్తామల్లా पिस्टल लीजिए గుళ్ళో ఎవరికి ఏం చేస్తున్నావ్ నన్ను చూడని రేయ్ అమ్మని షూట్ చేద్దామనా భరత్ సూర్యా అమ్మా అమ్మా నిన్నీ పని ఎవరు చేయమన్నారు కమ్ ఆన్ టెల్ మీ కాల్ ద అంబులెన్స్ ఏం తమాషా చూస్తున్నారు అక్కడికి వెళ్ళండి నువ్వు కాల్చింది ఎవరినో తెలుసారా రాస్కల్ నిన్ను చెత్త కుండిలోంచి తీసి పెంచిన తల్లినిరా నో ఎస్ నువ్వు ఆవిడ కన్న కొడుకు కాదు చెత్త కుండిలో విసిరివేయబడ్డ ఓ క్రిమినల్ కొడుకువి నీ కన్న తల్లి కాలు జారి నీకు జన్మనిచ్చి నిన్ను పెంచుకోలేక చంపుకోలేక చెత్త కుండిలోకి విసిరేసి ఆత్మహత్య చేసుకుంది ఈ తల్లి ఏ తల్లి నాకంటే నీ మీద ఎక్కువ ప్రేమ చూపించి నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేసింది ఏ తల్లి తన కొన్న కొడుకులు కూడా ఇలా పెంచుండదు నీ స్వార్థం కోసం ఆ దేవత ప్రాణాలు తీయడానికి తెగించావు కదా మా అమ్మకి ఏదైనా అయితే నువ్వు దొరికిన అదే చెత్త కుండిలో నీకు సమాధి కడతాను నిన్ను పంపించిన వాళ్ళంతా చూస్తాను నన్ను క్షమించబ్బా నీ సొంత బిడ్డలా ఈ అనాథని పెంచావు కదబ్బా లేదమ్మా నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు నాకు క్షమాపణ లేదు దయచేసి మమ్మల్ని కావాలి డాక్టర్ ఎన్ని కోట్లు ఖర్చు నేను ఇస్తాను మా అమ్మ చనిపోకూడదు డాక్టర్ మా అమ్మ చనిపోకూడదు మా అమ్మ చనిపోకూడదు నువ్వు లేకుండా నేను బ్రతకలేనమ్మా నువ్వు లేకుండా నేను బ్రతకలేనమ్మా నన్ను క్షమించాలని ఒక్క మాట చెప్పమ్మా తప్పు చేశానన్నయ్య నేను చాలా పెద్ద తప్పు చేశాను నువ్వు అమ్మ తప్ప ఈ ప్రపంచంలో నాకు ఇంకెవరు లేరు నీ నుంచి నన్ను వేరు చేయకన్నయ్య నన్ను వేరు చేయకు
నాకు సొంతమైన భర్తని నా నుంచి వేరు చేయాలని ప్రయత్నిస్తే నేను చూస్తూ ఊరుకోను. షట్ అప్. సొంతమా? వాడు చేరాల్సిన చోటుకే చేరాడు. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న వాణ్ణి నా నుంచి దూరం చేస్తున్నా. దూరం చేయడానికి నీ దగ్గర ఏముంది? అమ్మా నాన్న చదువు సంస్కారమా లేక మంచి నడవడిక? ఈ దేశాన్ని కొల్లగొట్టడానికి బదులు మంచి గుణం అలవరుచుకునుంటే నీకు ఈరోజు ఈ స్థితి వచ్చుండేది కాదు. సూర్య, నువ్వేదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూడకు. ఈరోజు నీ జీవితమే పెద్ద కన్ఫ్యూజన్లో ఉంది. నిన్నెందుకు పనికి రాకుండా చేశాడు మీ నాన్న? మీ నాన్నే మీ అమ్మని చంపేశాడు. ఇప్పుడు నిన్ను తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాడు. నిన్నంతం చేయడానికి ఆలోచిస్తున్నాడు. నీ తల్లి గతే నీకు పడుతుంది. మీ అమ్మలాగే నువ్వు చస్తావు. మా డాడీ మా మమ్మీని చంపడం ఏంటి? తల్లెవరో తెలియదు గాని వాణ్ణి మాత్రం డాడీ అంటున్నావు. నిజంగానే వాడు నీకు తండ్రేనా? వెళ్ళడుగో. అమ్మా, నాన్న, కూతురు, కొడుకు, ఇదంతా వ్యాపారం. అన్నీ వ్యాపారం అనుకుని నీకు కావాలంటే అలా ఉండొచ్చు. జీవితం అంటే ఏమిటో తెలుసా నీకు? అసలు నువ్వు నాకు తండ్రివేనా లేక నన్ను కొనుక్కున్నావా? నన్ను నమ్మేటోళ్ళందరికీ ఇట్లా నేను తండ్రినే బిడ్డ. బిల్డర్ని, బిజినెస్ మ్యాన్ని. నీకో విషయం తెలుసా? ఈ సిటీలో ఉండే ఖాళీ స్థలంలన్నీ నేనే కబ్జా చేసి ఇట్లా బిల్డింగులు కట్టిన. ఒకప్పుడు ఈ జాగా, ఈ జాగా ఎవరు తెలుసా? మీ అమ్మ ఉండేది స్లమ్ ఏరియా. నువ్వే మా అమ్మని చంపేశావా? చెప్పు. మామూలు లెక్కనైతే నేను చంపేదిలే. నా మనుషులు చంపుతారు కానీ నేను మీ అమ్మని మాత్రం నా చేతులతో చంపిన. ఎందుకంటావా? తాళి కట్టమంది సెంటిమెంట్లు నాకు నచ్చరా చెప్పినా ఇంకోబట్టలే. ఏం చేయమంటావు? నువ్వు నిలబడుకున్న చూడనే సమాధి చేసిన. రే ఈశ్వర్ యాదవ్, నీ స్వార్థం కోసం దీన్ని పావుగా ఉపయోగించుకున్నావు. ఇన్నాళ్ళు అమాయక ప్రజల్ని పట్టున పెట్టుకున్నావు, ఇప్పుడు కన్న కూతురునే చంపాలనా? ఈ రోజుతో నీ ఆట కట్టించి నీకు సమాధి కడతాను. నేను పెట్టిన బాంబు నుంచి మీ అమ్మ తప్పించుకొని చూద్దాం. ఏమంటున్నావు? గది టైం బాంబు కాదు, అణు బాంబు కాదు, సెంటిమెంటల్ బాంబు. గది మనుషుల వీక్నెస్ తెలుసుకొని పెట్టే బాంబు. గంటకంటే పవర్ఫుల్ బాంబు ఈ దునియాలో లే. గస్సలుగా బాంబు పెట్టేది ఎవ్వాలి తెలుసా? నువ్వు పెండ్లి చేసుకున్న నీ పెండ్లాం గౌరీ. గౌరీ? అవు. ఇట్లా నేను వేసని ముద్దేసి ఇంట్లోని తరిమేసిన గౌరీని చూసినావా? ఇప్పటికీ నా మనిషే. మళ్ళా ఇట్లా పాలల్లో విషయం కలిపి మీ అమ్మని చంపబోతాంది. చేతనైతే మీ అమ్మని కాపాడుకోబే. నువ్వు చచ్చినావు అనుకున్నా ఢిల్లీ నుంచి వచ్చి ఇట్లా నా ప్రాణం తీస్తావు. మళ్ళా లే, ప్రపంచంలో ఏం కావాలన్నా కొనుక్కోవచ్చు కానీ తల్లిని కొనాలేం. నువ్వు నన్ను చంపుతావా? నన్ను తాకినవనుకో, కాడ మీ అమ్మ తస్తుంది. చంపుతావా? తాకు, చంపు. గౌరీ, 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 గౌ సూర్యమూర్తి, ఏమిటి మీరు చేస్తున్న పని? తీసుకెళ్ళండి. ఏమిటి ఆవేశం? అమ్మా, అమ్మా, నిన్ను చంపడానికి ఇందులో విషయం కల్పిద్దామ్మా. ఇది నా భార్య కాదు, నలరూప రాక్షసుడు ఈశ్వర్ యాదవ్ ఏజెంట్. టేక్ టేక్ ఇట్ అవే. చలో, హోల్డ్ ఆన్. ప్రాబ్లం చికి బామ్ బామ్, ఐల్ సాల్వ్ ఇట్. చియర్స్ మదర్. ఏంటి చికి బామ్ బామ్? భరత్, భరత్, బ్రదర్, భరత్, బ్రదర్. నా కోసం ఏడుస్తున్నారా?
నేను చేస్తే నా కోసం ఏడవడానికి ఇంతమంది ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఆ జ్యూస్ని నేనే పంపించాను. అందులో విషము లేదు, ఏమీ లేదు. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళనే ఎక్కువగా కొడుతూ ఉంటాం కూడా. ఏంట్రా, జస్ట్ లైక్ మై వదిన్న బామ్ చికి బామ్ బామ్. నిన్ను కొట్టినందుకు చాలా బాధపడుతున్నాను గౌరీ. దాంట్లో విషయం ఉందని రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అమ్మకి ఏదైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేను. అమ్మంటే నాకు ప్రాణం, అందుకే ఇలా ప్రవర్తించాను. నీ చేసిన దాంట్లో తప్పుందని నీకు అనిపిస్తే ఐఎమ్ సారీ. ఇలాంటి నా బతుకులో మంచి కురిపించారు. ఇది చాలా అదృష్టవంతురాలండి. ఇన్ని రోజులు మిమ్మల్ని నేను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మీరు నాతోనే ఉండాలి. మీరు లేకుండా నేను బతకలేను. నువ్వు లేకుండా నేను బతకలేను. నేను అదృష్టవంతుణ్ణి. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావుగా. జీవితాంతం సంతోషంగా ఉందో. నీలాంటి భర్త నాకు దొరకడం నేను చేసుకున్న అదృష్టం అండి. నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం. అంతేనా? మీతో మాట్లాడి ఎవరు గెలవలేరు. ఉండి పాలు తీసుకొస్తారు. ప్లీజ్ ప్లీజ్. భార్య భర్తల మధ్య అనుమానం రాకూడదు. అలా వచ్చిందనుకో సంసారంలో ప్రశాంతత ఉండదు. నువ్వు నాకు విషం ఇచ్చినా సరే సంతోషంగా తాగుతాను. యాదవ్ నిన్ను చంపలేక ఈ పని నాకు అప్పగించాడు. గౌరీ, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఇందులో వేయాలన్నాడు. లేదంటే నన్ను నరికేస్తాడు. ఈ జన్మలో నేను నీతో జీవించలేను. మరో జన్మంటూ ఉంటే నేను నీ భార్యని కావాలి. గౌరీ సూర్య ప్లీజ్, నాకు వేరే దారి లేదు. గౌరీ నన్ను క్షమించు సూర్య, క్షమించు. గౌరీ గౌరీ
ఇగో చిక్ బం బం, నువ్వు నన్ను చంపేనికి వస్తావని తెలిసి సెటప్ చేసిన సమాజైందా? జర నేను చెప్పేది ఇంకో బిడ్డ, నువ్వు మీ అన్న నా మందిని రిలీజ్ చేసి ఇట్లా నౌకరీ వద్దని ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలా? లేకుంటే నేను మిమ్మల్ని పంపిస్తా పైకి. అది జరగని పని. చూసినావా, మొత్తం కాంప్లెక్స్ లో బాంబులు పెట్టిన తర్వాత నువ్వు, నీ సెక్యూరిటీ, నీ అన్న నాకు పెద్ద దుష్మన్, అదే మీ అమ్మ, మొత్తం అందరూ ఖతమైతారు. నువ్వేం చేసినా సరే నీ ఆశ ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరదు. శాశ్వతంగా ఉండేది నా అధికారమే, నాకు తిరుగులేదు. నీకు నీ బిడ్డలకి ఇక్కడే సమాధి కట్టి దాని మీద నేను రాజ్యాన్ని ఏలుతాను. నా కుటుంబాన్ని నాశనం చేసిన మీరు అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. మమ్మల్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పరా? గాలి కూడా దూరం చూడ బంద్ చేసిన మీరిద్దరు నా మాట వినుకున్నారనుకో మీ అమ్మను వదిలేస్తా, లేదంటే బటన్ నొక్కుతా. వద్దు, నాకు మా అమ్మ కావాలి, ఆవిడ కోసం నేను ఏమైనా చేస్తాను. సూర్యమూర్తి రాణి, ఐఎమ్ సారీ అన్నయ్య, నేనెంతో ప్రయత్నించాను కానీ వాడు మన అమ్మని, దేశాన్ని అమ్ముకున్నవాడు కన్నతల్లిని వదిలేస్తాడు. అది కాదన్నయ్య, వాడు చెప్పినట్టు చేయకుంటే అందరినీ చంపేస్తానంటున్నాడు. ఏ రోజు ప్రాణాలతో ఉన్నా జీవితాంతం వాడికి బానిసలుగానే ఉన్నాం కదా. మనం ఉన్నా ఒకటే, చచ్చినా ఒకటే. మీరిద్దరూ మర్యాదగా నా మాట వినకుంటే నొక్కుతా. రాజకీయ నాయకుల అండతో బతికే పిచ్చి కుక్కవి నువ్వు. నా తల్లిని చంపే ధైర్యం ఉందా? చంపరా చూద్దాం. తను చేయాల్సిన పని నేను చేస్తాను, మా అమ్మ నేను చేయకు ప్లీజ్. రై రై భారత్, భారత మాతకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఈ చెత్త నా కొడుకిస్తున్నావా? అది కాదా, ఏంటే బాంబ్ అంటే భయం అనుకున్నాడా? వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం Sebas! Hey! Come on!